తెలుగులో వినిర్మాణవాదాన్ని విస్తృత వ్యాప్తిలోకి తెచ్చిన విస్ఫోటన కవి త్రిపురనేని శ్రీనివాస్. ప్రతి కవితలో ప్రత్యేకత, ప్రతి పదంలో ఆకర్షణీయత, ప్రతి భావంలో అతి తీవ్రత శ్రీనివాస్ శైలికి రాణింపు తెచ్చాయి. సంచలన ప్రసారం చేసే సాహిత్య ధోరణులకు త్రిపురనేని శ్రీనివాస్ కేంద్రంగా నిలిచాడు. వస్తువులో నవ్యత ఎంత ముఖ్యమో శిల్పంలో నైపుణ్యం అంతే ప్రధానమని ఆయన భావించాడు. విప్లవం వివరించిన, అస్తిత్వ చైతన్యం ఆవిష్కరించిన, ధిక్కారం ప్రకటించిన, అది కవిత్వమై ఉప్పొంగాలని స్వప్నించిన కవి త్రిపురనేని శ్రీనివాస్. సామాజిక ఉద్యమాలు సృష్టించిన సాహిత్యాన్ని ఆర్ద్రంగా హృదయానికి హత్తుకున్న విశాల భావుకుడు శ్రీనివాస్. త్రిపురనేని శ్రీనివాస్ త్రిశ్రీగా ప్రసిద్ధుడు. 1963లో ఆయన జన్మించాడు. పత్రికా రచయితగా, దినపత్రికల ఉపసంపాదకుడుగా, ప్రచురణకర్తగా జీవితం సాగించాడు. కవిత్వ ప్రచురణలు అనే పేరుతో ప్రముఖ కవుల సంపుటాలు, దళిత స్త్రీవాద కవిత్వ సంపుటాలు ప్రచురించి సాహిత్యానికి వ్యాప్తిని, ఖ్యాతిని తీసుకొచ్చాడు. త్రిపురనేని శ్రీనివాసుకు కవిగా ఖ్యాతి తెచ్చిన కవితా సంపుటి రహస్యోద్యమం. అదే ఆయన తొలి కవితా సంపుటి. ఆయన ఆంగ్లం నుంచి అనువదించిన కవితా సంపుటి ఎక్కడైనా ఇక్కడే. శ్రీనివాస్ గురించిన ఆయన మిత్రులు వెలువరించిన సంపుటి కో. పలచని కవిత్వం వరదెత్తుతున్న సందర్భంలో పరిణత కవిత్వం రావాలని, రాయాలని పలవరించిన కవిత కవిత్వం కావాలి కవిత్వం. కవిత్వ రంగంలో ఉత్పన్నమవుతున్న అవాంఛనీయ ధోరణుల్ని తూర్పారపట్టిన కవిత కవిత్వ లక్ష్యాన్ని, లక్షణాల్ని నొక్కి చెప్పి గంభీరంగా ఎలుగెత్తి ఉల్లేఖించిన కవిత కవిత్వం కావాలి కవిత్వం. కవిత్వం కావాలి కవిత్వం. అక్షరం నిండా జలజలలాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం. కవిత్వం కావాలి కవిత్వం. అక్షరము నిండా జలజలలాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం. ప్రజల మీదే రాయి, ప్రజల్లోని అగాధ గాథల మీదే రాయి కవిత్వం రాయి. ప్రజల మీదే రాయి, ప్రజల్లోని అగాధ గాథల మీదే రాయి కవిత్వం రాయి. కాగితం మించి కన్నులోకి, వెన్నులోకి, గన్నులోకి దూసుకుపోయే కవిత్వం రాయి కవిత్వం రాయి. కాగితం మించి కన్నులోకి, వెన్నులోకి, గన్నులోకి దూసుకుపోయే కవిత్వం రాయి. అలా ఒక వాక్యం చదవగానే శత్రువు ఠారెత్తిపోవాలి, అమాయకుడు ఆయుధమై హోరెత్తిపోవాలి. కవిత్వం వేరు, వచనం వేరు. సాదా సీదా డీలా వాక్యం రాసి కవిత్వమని బుకాయించకు, కవిత్వాన్ని వంచించకు, వచనమై తేలిపోతావు. కవిత్వాన్ని వంచించకు, వచనమై తేలిపోతావు. కవిత్వం కావాలి కవిత్వం. అక్షరం నిండా జివజివలాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం. ఫుట్నోట్స్లు ఉన్నది కవిత్వం కాదు. అక్షరానికి అక్షరమే వివరణ, అధోజ్ఞాపికలెందుకు? ఫుట్నోట్స్లు ఉన్నది కవిత్వం కాదు. అక్షరానికి అక్షరమే వివరణ, అధోజ్ఞాపికలెందుకు? చివరాకర్ణ బ్రాకెట్లు పెట్టేది కవిత్వం కాదు. సానుభూతికి సహానుభూతే, సహజానుభూతి కుండలీకరణాలెందుకు? అక్కడికక్కడే వాడి గుండె చీల్చి బూజు దులపాలి, దబాయించాలి, ధన్మన్ని గన్వై పేలాలి, కవిత్వమై కాచుకో అనాలి. దబాయించాలి, ధన్మన్ని గన్వై పేలాలి, కవిత్వమై కాచుకో అనాలి. తుప్పల్ తెప్పల్ మాటలు రాల్చి కవిత్వమని మొరాయించకు, కవిత్వాన్ని వంచించకు, వచనమై సోలిపోతావు. కవిత్వం కావాలి కవిత్వం.
అక్షరం నిండా కువకువలాడే కవిత్వం కావాలి కవిత్వం. జ్ఞాపకాల లోయల్ని తవ్వకు, అయ్యో పాపం అనకు, సాగదీసిన సానుభూతి వాక్యాలొద్దు, జాలి జాలి ఏడుపు మొహం డ్రామాలొద్దు. అతడి ఛాతి మీద ధాటిగా రెండు నమ్మకాల్ని రాయి. సాగదీసిన సానుభూతి వాక్యాలొద్దు, అయ్యో పాపం అనకు, జాలి జాలి ఏడుపు మొహం డ్రామాలొద్దు. అతడి ఛాతి మీద ధాటిగా రెండు నమ్మకాల్ని రాయి. ధైర్యంగా శౌర్యంగా అతడిని ఒక వీరుణ్ణి చెయ్యి. కవిత్వమై అతడికి కాపలాకాయి. చెత్తల్ బుట్టల్ మాటల్ రాల్చి కవిత్వమని ఘింకరించకు, కవిత్వాన్ని వంచించకు, వచనమై పుడతావు. కవిత్వాన్ని వంచించకు, వచనమై పుడతావు. కవిత్వం కావాలి కవిత్వం. అక్షరం నిండా కలకలలాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం. అక్షరం నిండా కళకళలాడిపోయే కవిత్వం కావాలి కవిత్వం.